చేస్తూ ఉన్నారు. కౌలు రైతులను మళ్ళా పుట్టిస్తే మళ్ళీ ఎక్కడికి వెళ్ళి చేస్తారు లెక్క? ఎవరు రాస్తారు లెక్క? కౌలు అంటే నేనేమంటున్నా అంటే, కౌలు అంటే ఏంది? కిరాయకి ఇచ్చుడు, ఎలి కిరాయకి ఇచ్చినట్టే. పొలం కిరాయకి ఇచ్చుడు, దబ్బ నాకు శాత కాదు, ఈ పంట నేను చేయలేను అంటే ఇంకో కానీ కౌలుకి ఇస్తాం. బంజారాహిల్స్ల బంగ్లాలు కూడా కౌలుకి ఇస్తారు కదా, లక్ష లక్ష స్క్వేర్ ఫీట్లు కట్టి. నిన్న మరి అక్కడెందుకు రాయారు కబ్జాదారు కాలం అని చెప్పి? బంజారాహిల్స్ బంగ్లాలకేమో మాఫీ, రైతులేమో నీకు అగ్గో దొరికింది బిడ్డ, రైతులది రాసి గోల్మాలు దింపి ఈయన భూమి ఆయన పేరు మీద పెట్టి తాకులాటలు పెట్టించి కోర్టుల చుట్టూ దింపి మీరు నాశనం చేస్తున్నారు. కాబట్టి నా ప్రాణం పోయినా సరే బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉండక దాన్ని మారని అని చెప్పి నేను చెప్పిన. నేను మీ అందరిని ఒక్కటే కోరుతున్నా, మీ భూముల మీద హక్కులు మీకే ఉండాలి. ఇలా కాంగ్రెస్ మళ్ళీ కౌలు రైతులను దుకాణం మొదలుపెట్టింది. వాళ్ళు ప్రకటించిన మేనిఫెస్టోలో కూడా చెప్పినారు. అంటే ఏమన్నట్టు, ఇలా ఉన్న పిసిసి అధ్యక్షుడు సిఎల్పి లీడర్ బట్టి విక్రమార్క కుల్లా చెప్తా ఉన్నారు ధరణిని తీసి బంగాళాఖాతంలో ఇస్తారట. అంటే మళ్ళీ ఎవడెవడొస్తాడు? మళ్ళీ తహసీల్దారులు, ఎంఆర్ఓలు, గిరిదావాలరు, మళ్ళీ విఆర్ఓలు, ఇక నీ భూమి నా పేరు మీద రాసి, నా భూమి రాజేశ్వరికి రాసి, రాజేశ్వరి దయాకర్ రావుకి రాసి తాకులాటలు పెట్టించి మళ్ళీ కోర్టుల చుట్టూ దింపితే మనం చాలా చచ్చిపోతాం, నాశనం అవుతాం. మరి ఎవరిని బంగాళాఖాతంలో వేయాలి? ధరణిని తీసేసి కాంగ్రెస్లు ఇస్తానా, వాళ్ళని బంగాళాఖాతంలో వేయన్నా, లేకపోతే ధరణిని బంగాళాఖాతంలో వేయన్నా, దయచేసి ఆలోచించాలని చెప్పి నేను చేస్తా ఉన్నా. ఇది చాలా తీవ్రమైన ముచ్చట. నేను మూడేళ్ళు నాలుగేళ్ళు నా తల వలుగొట్టుకొని నేను కూడా కాపోను కాబట్టి ఇలా ప్రయోజనాలు కాపాడాలని చెప్పి ఒక విప్లవంలాగా తీసుకొని వచ్చినాం. దాని అలా మీ కళ్ళ ముందే నేను అందుకే మిమ్మల్ని హెచ్చరించేది, ఓటు అలవోకగయ్యద్దు, అలకగయ్యద్దు, బాగా ఆలోచించేయాలి. ఎందుకంటే మన నెత్తి మన తలకాయ మనమే కోసుకుంటామా? బంగారు కత్తిని మెడగోసుకుంటామా? ఇలా వాళ్ళకి ఓటేస్తే మళ్ళీ విఆర్ఓలు వస్తారు గ్యారంటీగా. కరెంటు గురించి చెప్పినారు వాళ్ళ మనసులన్న మాట, కరెంటు మూడు గంటలు ఇస్తే సరిపోద్ది అన్నారు. నేను ఒక్కటి మాట చెప్తా ఉన్నా, యావత్తు భారతదేశంలో 24 గంటలు రైతులకు కరెంటు ఇచ్చే ఒకటే ఒక్క రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. ఎందుకు శాతం అయితే లేదండి? కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్న కాడ ఇస్తున్నారా? ఇలా కర్ణాటకలో నిన్నగాక మొన్న గెలిచినరు, ఆడ పంటలు ఎండిపోతూ ఉన్నాయి, రైతులు రోడ్ల మీద ధర్నా చేస్తూ ఉన్నారు. కరెంటు ఇదే విధంగా ఉండాలంటే, రైతుల భూములు సేఫ్గా ఉండాలంటే, ఇప్పుడున్న పద్ధతిలోనే రిజిస్ట్రేషన్ కావాలంటే, భూములు ఒకలే తీసి ఒకరికి ఏరాపేరి కావద్దంటే, ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీని శిక్షించాలి. మీరు వాళ్ళకి తగిన బుద్ధి చెప్పాలని చెప్పి నేను మీకు మనవి చేస్తూ ఉన్నా. ఏమాత్రం ఏమర్పాటుగా ఉన్నా చాలా పెద్ద దెబ్బ తగులుతుంది, అప్పుడు నేను కూడా ఏం చేయలేని పరిస్థితి ఉంటుంది. మళ్ళీ ఉద్యమాలు చేయగలుగుతాం తప్ప మనం చేయగలిగేది ఏమి ఉండదు. కాబట్టి ఇంత మంచి అధికారాన్ని ప్రజలకు ప్రభుత్వం ఇచ్చిన దాన్ని, పీపుల్స్ ఎంపవర్మెంట్ అంటారు దాన్ని, అట్లా చేసిన దాన్ని ఊడగొట్టుకోవద్దు అని నేను మనవి చేస్తూ ఉన్నా. మన కులం లేదు, మతం లేదు, జాతి లేదు. నిన్న నేను ప్రకటించిన 93 లక్షల కుటుంబాలకు రైతు బీమా ఎట్లయితే కట్టినామో, ప్రభుత్వమే సంవత్సరానికి 4-5 వేల కోట్లు కట్టి ఎవరు చనిపోయినా సరే వారం లోపల 5 లక్షల రూపాయలు మీ ఖాతాలో వచ్చి జమ అయ్యేటట్టు నేను ఏర్పాటు చేస్తాను, మనవి చేస్తూ ఉన్నా. ప్రభుత్వం వచ్చిన 3-4 నెలల్లో మొత్తం బీమా సెట్ అవుతుంది. అప్పుడు ఎవరు చనిపోయినా సరే యాక్సిడెంట్ డెత్ కాదు, సహజ మరణమైనా కూడా 5 లక్షల రూపాయలు వచ్చే విధంగా మనం ఏర్పాటు చేసుకుంటాం. ఇప్పుడు రైతులకు పెడితే చాలా బ్రహ్మాండంగా వచ్చినది. ఇలా అన్నపూర్ణలాగా రాష్ట్రం తయారైంది. దేశానికి మనం అన్నం పెడతా ఉన్నాం, మరి మనం ఎందుకు సన్నబియ్యం తినద్దు? కాబట్టి తెల్ల రేషన్ కార్డుదారులందరికీ రేపు రాబోయే మార్చి తర్వాత అందరికి కూడా సన్నబియ్యమే సప్లై చేస్తామని చెప్పి కూడా నేను మనవి చేస్తూ ఉన్నా. ఈ విధంగా నిన్న ప్రకటించిన మేనిఫెస్టో మీరు అందరూ కూడా చూసినారు, అద్భుతమైన ప్రజా మేనిఫెస్టోని ప్రకటించినాం. వాటన్నిటిని రైతు బంధు పెంచినాం, ఇవన్నీ కూడా బ్రహ్మాండంగా ముందుకు తీసుకొని పోతాం. తెలంగాణలో రైతులు, కూలీలు, అన్ని వర్గాల ప్రజలు బ్రహ్మాండంగా తయారయ్యే వరకు మనం విశ్రమించే ప్రశ్న లేదు.